నమస్తే మేడం. నమస్తే మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ మీద చాలా ఎపిసోడ్స్ మనం చేసాం, బట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనకి యూజ్ అవుతుంది, వర్క్ అవుతుంది, యూనివర్స్ మనకి కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ చేయాలంటే మన వైబ్రేషన్స్ కూడా దానికి యాడ్ అయ్యి ఉండాలి. సో మన వైబ్రేషన్స్ మనకి ఫ్రీక్వెంట్గా పనిచేయాలన్నా, అవి కొంచెం ఇంప్రూవ్ అవ్వాలన్నా, మన వైబ్రేషన్స్ మనకి ఎలా ఉండాలి, ఏంటి, సో అవి ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం అసలు ఏం చేయాలంటారు? ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయాలి అంటే డెఫినెట్గా అంటే మన థాట్స్ మాత్రమే కాదు, దానికి మన ఫీలింగ్స్, ఎమోషన్స్ యాడ్ చేస్తే గనక డెఫినెట్గా మన డిజైర్ అనేది రియాలిటీగా మారుతుంది. ఉషా గారు, అంటే ఇక్కడ మనం వైబ్రేషన్స్ పెంచుకోవాలి అంటే డెఫినెట్గా కొన్ని ఉన్నాయి, అంటే మనం అవి ఫాలో అవ్వాలన్నమాట. మన వైబ్రేషన్స్ని పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా థింక్ చేయాలి. అంటే ఏది జరిగినా కూడా మన మంచి కోసమే అనే విధంగా మన మైండ్ సెట్ ఉండాలి, పాజిటివ్గా ఆలోచించాలి. బికాస్ ఇప్పుడు మనము ఒక ఆలోచన ఆలోచించామనుకోండి, అది నెగటివ్గా ఆలోచిస్తే డెఫినెట్గా నెగటివ్ రిజల్ట్సే వస్తాయి, అండ్ పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ రిజల్ట్స్. బికాస్ మన థాట్కి కూడా ఫ్రీక్వెన్సీ ఉంది అని మనం చెప్తున్నాం కదా. అంటే ఎప్పుడైతే మనం ఒక ఆలోచన ఆలోచించామనుకోండి, అది యూనివర్స్లోకి వెళ్ళి అంటే అలాంటి థాట్స్ ఉన్న వాటిని కలెక్ట్ చేసుకొని మన దగ్గరికి తీసుకొస్తుంది. బికాస్ అది ఒక బూమరాంగ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. అంటే మనము ఈవెన్ మనం చెప్పుకోవచ్చు, ఒక గోడకి బాల్ కొట్టినా కూడా బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా. అదేవిధంగా మనం ఎలాంటి ఆలోచనలు పంపిస్తామో అది మళ్ళీ అలాంటి ఆలోచనలే మనకు పంపిస్తూ ఉంటుంది. మనం చూస్తాం కదా, మన భూమి, మన అర్త్ ఎలా ఉంది, రౌండ్గా ఉంది కదా. ఒక ఆలోచన చేసినప్పుడు భూమి చుట్టూ తిరిగి మళ్ళీ అది మన దగ్గరికి అలానే వస్తుంది అనమాట. యూనివర్స్లో వెళ్ళి కూడా రౌండ్గా తిరిగేసి అది మళ్ళీ మన దగ్గరికి సేమ్ టైప్ ఆఫ్ థాట్స్ని తీసుకొని వస్తుంది. ఈవెన్ థాట్సే కాదు, మన వర్డ్స్ కూడా, చాలా పవర్ ఉంటుంది మన వర్డ్స్కి. అంటే మన పదాలు ఎలా యూజ్ చేస్తున్నాం. సపోజ్ ఒక వ్యక్తిని మన ఇప్పుడు ఇంట్లోనే చూసామనుకోండి, అంటే మన పిల్లల్ని, అంటే నువ్వు చాలా తెలివిమంతుడివి అని అన్నామనుకోండి, అంటే ఆ అబ్బాయి, అంటే ఆ బాబు బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎస్ నేను చాలా ఇంటెలిజెంట్ అని చెప్పేసి అతనిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే. సపోజ్ మన ఇంట్లో ఉన్న అబ్బాయిని ఏమన్నాం, అంటే నువ్వు తెలివి లేదురా, అసలు నువ్వు సన్నాసివిరా అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. అట్లా అన్నప్పుడు అతని బిహేవియర్ ఎలా ఉంటుంది, చాలా సాడ్గా, అంటే ఓకే నాకేం తెలీదు, నేను తెలివి, నాకు తెలివి లేదు అనే విధంగానే బిహేవ్ చేస్తూ ఉంటాడు కదా. అంటే మన వర్డ్స్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఉషా గారు, ఇప్పుడు నార్మల్గా సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయింది. ఇప్పుడు రెండు పాట్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో చిన్న ప్లాంట్స్ని మనం పెట్టాం, అది పెరుగుతూ ఉంది. ఒక చిన్న ప్లాంట్ని మనము అంటే లైక్ పాజిటివ్ వర్డ్స్తోని చాలా మంచిగా అంటే పాజిటివ్గా నర్చర్ చేసామనుకోండి, అంటే లైక్ ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ దానికి మంచి మాటలు పాజిటివ్గా చెప్తూ ఉంటే ఆ మొక్కను చాలా బాగా చూసుకున్నట్టయితే తొందరగా మొలకెత్తుతుంది, తొందరగా పెరుగుతుంది. అండ్ ఏదైతే ఇంకో పాట్ ఉంది కదా, నెగిటివ్గా అంటే నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉండండి, అంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు కొన్ని రోజులకి నిజంగా ఇది మొత్తం అసలు పెరగనే లేదంట, ఆ చిన్న ప్లాంట్ ఏదైతే ఉందో. అండ్ ఈ ప్లాంట్ మంచి మాటలు చెప్పినందువల్ల చాలా తొందరగా గ్రో అయింది. అంటే ఈవెన్ ఆ చెట్లకు, ఆ చెట్లకే అంత పదాలతో అంత ఇంపాక్ట్ ఉంది కదా. మన ఇంట్లో పిల్లలకు కానీ, మన అంటే మనము మనుషులం కదా, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది మనమే ఇమాజిన్ చేయొచ్చు. ఈ పదాలకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా సోలమన్ ఐలాండ్స్ అని ఉంది ఉషా గారు, అక్కడ అంటే ఆ ప్లేస్లో ఒక చెట్టుని వాళ్ళు అంటే చాలా వరకు వాళ్ళు పడగొట్టేస్తారు ఒకవేళ మనకి ల్యాండ్ కావాలి అన్నప్పుడు. ఒకవేళ కొన్ని కొన్ని చెట్లు పడవనుకోండి, అంటే దాంట్లో ఒక 1 మంత్ వరకు వాళ్ళు తిడుతూ ఉంటారంట, ఆ చెట్టుని దూషిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక 1 మంత్ వచ్చే వరకు నిజంగా ఆ చెట్టు అంటే ప్రాణాలని కోల్పోతుంది, చనిపోతుంది. దాన్ని ఈజీగా అప్పుడు కట్ చేయొచ్చు. అంటే అలాంటి ఎఫెక్ట్ ఉంది, వాళ్ళు అలా ఫాలో అవుతారు. అంటే వర్డ్స్కి ఎంత పవర్ ఉంది చూడండి. సో డెఫినెట్గా మనం వర్డ్స్ కూడా చాలా అంటే వైజ్గా యూజ్ చేయాలి. ఎవరితోనన్నా మాట్లాడినప్పుడు కూడా ఏదైనా మాట వెనక్కి తీసుకోలేం కదా, అంటే పాజిటివ్గానే మాట్లాడాలి ఎప్పుడు కూడా. బికాజ్ వాటికి కూడా వైబ్రేషన్స్ ఉంటాయి, ఎనర్జీ ఉంటుంది. సో చూసుకొని మనం మాట్లాడాలి. అండ్ ఇప్పుడు వైబ్రేషన్స్ మనం పెంచుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం పాజిటివ్గా థింక్ చేయాలి. అండ్ అదేవిధంగా మనము తినే తిండిలో కూడా ఉంటుంది అంటే వైబ్రేషన్స్. మనం మంచి ఫుడ్ తిన్నామనుకోండి, లైక్ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తింటే మంచివి, తిన్నప్పుడు మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు మన వైబ్రేషన్స్ని. అంటే జంక్ ఫుడ్ తింటూ ఉంటాం కదా, అది లో వైబ్రేషన్ ఉండే ఫుడ్ అన్నమాట. సో అది కానీ, నాన్ వెజిటేరియన్ అంటూ ఉంటాం కదా మనం, అసలు ఎంత శ్రేష్టమైనవి వెజిటేబుల్స్ కదా. నాన్ వెజ్ అంటే, నాన్ వెజ్ అంటే లో వైబ్రేషన్సే ఉంటాయి డెఫినెట్గా. సో మనం మంచి వైబ్రేషన్స్ని పెంచుకోవాలి అంటే మంచి ఫుడ్ తినాలి, గ్రీన్ వెజిటేబుల్స్ అలాంటివి. సో జంక్ ఫుడ్ మాత్రం పూర్తిగా మానేసేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నెగిటివ్ ఎన్వైర్న్మెంట్లో మనం ఉండొద్దు. అండ్ నెగిటివ్ పీపుల్ ఉంటారు కదా, అంటే టాక్సిక్ పీపుల్ అని మనం చెప్పుకోవచ్చు, చాలా వరకు మనం డిస్కరేజ్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా దూరంగానే ఉండాలి.
మన ఎన్వైరన్మెంట్ చాలా పాజిటివ్గా ఉందా లేదా అని మనం చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు మనం అనుకుంటూ ఉన్నాం కదా, ఇప్పుడు ఇక్కడ రూమ్ ఉంది, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా అని అనుకుంటాం కదా, అసలు ఖాళీ ప్లేస్ కాదు. ఎందుకంటే అక్కడ ఇన్ఫైనైట్ ఎనర్జీ అనేది ఉంటుంది. నిజంగా ఆ ఎనర్జీని మనం ట్యాప్ చేసినట్టయితే మనం ఏ డిజైర్ అయినా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఎనర్జీని మనం ఫైండ్అవుట్ చేసి, అంటే ఆ ఎనర్జీ మన ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది మన లోపల, మన బయట ఆరా అంటాం కదా, సో ఎనర్జీ ఫీల్డ్ని మనం చాలా స్ట్రాంగ్గా చేసుకోవచ్చు. ఆ ఎనర్జీ వర్క్స్ అని కొన్ని ఉంటాయి, అంటే కొన్ని టెక్నిక్స్ అలా యూజ్ చేస్తాము. సో మనలో ఎనర్జీని పెంచుకోవడం, వైబ్రేషన్స్ని పెంచుకోవడం, అలాంటి టెక్నిక్స్ వల్ల మనం చేయొచ్చు అన్నమాట. ఓకే షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. చాలామందికి ఈ సబ్జెక్ట్స్ అన్ని ఇంపార్టెంట్, దాంతోపాటు లా ఆఫ్ అట్రాక్షన్ అని, సబ్ కాన్షియస్ మైండ్, లేకపోతే ఇవన్నీ మనం చెప్పేటప్పుడు యూజ్ చేస్తున్నాం బట్ మాకు అవ్వట్లేదు, మాకు అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి టిప్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం ద్వారా వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ ప్రాసెస్ ఏంటి అని వాళ్ళకి అర్థమవుతుంది. సో టెక్నిక్ ఏమైనా ఉందా మేడం దీనికి? ఉషా గారు, వండర్ఫుల్ టెక్నిక్ ఒకటి ఉంది, 17 రూల్ టెక్నిక్ అని చెప్పేసి. 17 సెకండ్స్ రూల్ అనమాట. అంటే మామూలుగా ఏంటి అంటే, ఈ 17 సెకండ్స్ ఏదైతే మన ఆలోచన ఉంది కదా, సర్టన్ డిజైర్ ఉంటుంది మనకి, అది ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మనం అఫర్మేషన్ చేస్తూ ఉన్నాం. సో ఏదైతే అఫర్మేషన్ చేసుకుంటామో అది మనం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఒక 17 సెకండ్స్ దానిపైనే కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే లైక్ కళ్ళు మూసుకొని మనం విజువలైజ్ చేయడం కానీ, అలా అంటే ఫోకస్ దానిపైనే పెట్టాలి. అంటే ఏదైతే అఫర్మేషన్ ఉందో, అంటే లైఫ్ లైక్ అంటే ఏదైనా ప్రొఫెషనల్గా కానీ, మనకు పర్సనల్గా కానీ, జాబ్ పరంగా కానీ, మనం ఒక సోల్మేట్ని అట్రాక్ట్ చేయాలన్నా కానీ, దేనికైనా కూడా ఒక అఫర్మేషన్ మనం చేసుకుంటాం. ఆ అఫర్మేషన్ గురించే ఆలోచించాలన్నమాట ఆ 17 సెకండ్స్. ఓకే, డిస్ట్రాక్ట్ అవ్వద్దు. మళ్ళీ ఆ 17 సెకండ్స్ ఏదైతే మనం ఫోకస్డ్గా ఉంటామో, డెఫినెట్గా అంటే అది మేనిఫెస్ట్ అవుతుంది. ఫోకస్డ్గా ఉండాలి, ఎందుకంటే మనం కాన్షియస్గా దాని గురించి ఆలోచించాలి, వేరే థాట్స్ రానివ్వద్దు. ఎప్పుడైతే వేరే థాట్స్ రానివ్వకుండా దాని మీదే ఫోకస్ చేశామనుకోండి, అంటే విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీలోకి ఫ్లో అవుతుంది. అంటే ఇప్పుడు 17 సెకండ్స్ అంటున్నాం కదా, మేనిఫెస్ట్ అవ్వడానికి రెడీ అవుతుంది ఆ 17 సెకండ్స్లో. అండ్ ఒకవేళ అదే 17 సెకండ్స్ని ఇంకా ఇంక్రీజ్ చేశామనుకోండి, నెక్స్ట్ 17 సెకండ్స్కి చాలా ఎనర్జీని కలెక్ట్ చేసుకుంటుంది ఆ ఆలోచన. అండ్ అలాగే ఇంకా 17 సెకండ్స్ని ఇంక్రీజ్ చేశామనుకోండి, ఆ ఎనర్జీ అంతా అక్యుమిలేట్ చేసి, అంటే ఆ థాట్కి చాలా స్ట్రెంగ్త్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. అండ్ అదేవిధంగా మళ్ళీ ఒక 17 సెకండ్స్ చేసామనుకోండి కంటిన్యూగా, సో డెఫినెట్గా అది రియాలిటీగా మారడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. ఈ 17 సెకండ్స్ అనుకుంటున్నాం కదా, అదే ఒక 4 రౌండ్స్ అనమాట. సో టోటల్గా మనకు 68 సెకండ్స్. ఓకే, 68 సెకండ్ హార్డ్లీ 1 మినిటే కదా. సో మనం ఫోకస్డ్గా ఉండొచ్చు, డెఫినెట్గా మనం అలా ఫోకస్ చేయగలిగితే డెఫినెట్గా అది మనం ఏదైతే అనుకున్నామో రియాలిటీగా మారడానికి 100 కాదు 1000% ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది వండర్ఫుల్ టెక్నిక్. ఎస్, ఎగ్జాక్ట్లీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు. సో చూసారు కదా, ఎవరికైనా సరే అఫర్మేషన్స్ గురించి కానీ, విజువలైజేషన్ గురించి కానీ మేము ఎంత ప్రయత్నించినప్పటికీ రిజల్ట్ లేదు, లేదంటే ఎన్ని డేస్ చేయాలి, అసలు ఎలా చేయాలి, టెక్నిక్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఏమాత్రం డౌట్స్ ఉన్నా, లేకపోతే ఆర్థికంగా మేము వెనుకబడి ఉన్నాము, ఇలాంటి విషయాల్లో మాకు మేము కొంచెం మూవ్ అవ్వాలన్నా ఎలాంటి అఫర్మేషన్స్ని తీసుకోవాలి, ఏమాత్రం మీకు డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మేడంతో ఒకసారి మీరు కన్సల్ట్ అయ్యి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.